కేంద్ర ప్రభుత్వం టీ తీసుకున్న వంట గ్యాస్ ధరల పెంపు నిర్ణయంపై సీఐటీయు రాష్ట నాయకులు జి సుబ్బారావు మండిపడ్డారు. ధరల పెంపుతో సామాన్యునిపై ముప్పిట దాడి చేస్తున్న మోదీ సర్కార్ తన వైఖరిని మార్చుకోరని ఆయన హితవు పలికారు. పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ తీసుకుంటున్న నిర్ణయాలపై రాష్ట ప్రభుత్వం తన అసమర్థ వైఖరిని వీడనాలని ఆయన అన్నారు. అనేక ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సగటు పేదవాడిపై మోదీ ప్రభుత్వ నిర్ణయం మరో గుదిబండగా మారిందని, దీనిపై జగన్మోహన్ రెడ్డి సర్కార్ స్పందించకపోవడం దారుణమని, ఇప్పటికైనా పెంచిన వంట గ్యాస్ ధరలను రద్దు చేయాలని సుబ్బారావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు గ్యాస్ మీద 50 రూపాయలు పెంచుతూ అది కూడా నిరంతరించే ఎఫెక్ట్ అయ్యే విధంగా ప్రకటన అనేది చేశారు. ఇది చాలా ఆందోళనకరం. ఈరోజు గ్యాస్ అనేది అన్ని తరగతి ప్రజలు వాడుతున్నారు. ప్రతి సామాన్యులు కూడా ఇవాళ గ్యాస్ తప్ప పొలాల గిన్నెలని పక్కన పడిపోయాయి. ఇట్లాంటి దశలో అందరికీ గ్యాస్ ఇస్తాం, అందరికీ గ్యాస్ ఉచితంగా ఇస్తాం అనేటువంటి ప్రకటన చేసినటువంటి నరేంద్ర మోడీ కానీ, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ రకంగా కేంద్రం 50 రూపాయలు పెంచితే రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఏంటి అది మేము అడిగేది. అంతకుముందు ఒకసారి ఇది ఎలా జరిగినప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో నేను పెంచను అవసరం నేనే సబ్సిడీ ఇస్తానని చెప్పేసి ఆయన పెంచకుండా ఆ రోజు చర్య తీసుకున్నాడు. మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నా స్పందన కనపట్టలేదు. సరే, ఏదేమైనా కేంద్రం మాత్రం బీజేపీ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత పూర్తిగా ప్రజల మీద భారాలు అవ్వటమే వాళ్ళు పరిగా పెట్టుకున్నారు. ఎందుకంటే నిత్యావసర ధరలు ఇప్పటికే బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. కరోనా టైంలో కూడా పనులు లేవు, చాలామంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నప్పుడు కూడా ఆయన ప్రజల మీద దాడి అనేది మాత్రం ఆపలేదు. ఆ రకంగా ధరలు పెంచుతూ ఉన్నాడు, అట్లా ప్రజల మీద భారాలు మోపుతూ ఉన్నాడు. రెండో పక్క ఏంటంటే ఆదాయ వనరులు ఏవైతే ఉన్నాయో, లాక్డౌన్ కాలంలో మేము అందరికీ కూడా జీతాలు ఇస్తాను, మీరు ఎవరో డ్యూటీలు వెళ్ళొద్దని చెప్పినటువంటి వాళ్ళకి 1 రూపాయి కూడా రకమైన జీతాలు ఇచ్చిన క్రమం పోరా. మరి ప్రజలతో కొనుగోలు శక్తి లేకుండా చేస్తూ రెండో పక్కనేమో ధరలు పెంచుతూ ఉంటే ప్రజలు ఎలా బతకాలనేది మేము ప్రశ్న చేస్తాం. రైల్వేలు దాని కూడా చరిత్ర అంత, ఆ రైల్వే కూడా ఇవాళ పూర్తిగా ప్రైవేట్ పనులు చేస్తాడు. ప్రభుత్వ రంగానంతా కూడా పూర్తిగా ఆ అంబానీకి ఆదానికి అమ్మేసేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరినీ సాటిస్ఫై చేయడం కోసం ఈ రకంగా ధరలు పెంచడం, పోయి ఇంటర్నేషనల్ ఏమైనా క్రూడ్ ఆయిల్ పెరుగుతుందా? నిరంతరం పెట్రోల్ మీద కూడా 2 రూపాయలు అలా పెంచుకుంటూనే వచ్చేటప్పుడు దాకా మరి ఎప్పుడు ఆగుతుంది? ప్రజల మీద ఎప్పుడు ఈ భారాలు ఆగుతాయనేది ప్రజలు చాలా ఆందోళనకరంగా ఉన్నారు. మరి కనీసం ఇప్పుడైనా నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పెంచినటువంటి 50 రూపాయలు ఏదైతే ఉందో మన రాష్ట్రంలో మన విశాఖపట్నంలో 602 రూపాయల నుంచి 652 అయింది. ప్రతి 640 ఉన్నా కూడా 690 అయింది. రాష్ట్రంలో దేశంలో వివిధ ప్రాంతాల్లో రేట్లు డిఫరెంట్ ఉన్నా 50 రూపాయలు అయితే మాత్రం పెంపకం కనబడుతూ ఉంది. ఇక్కడ మేము కోరేది ఏంటంటే ఇప్పటికైనా ఇది అన్యాయం, దీన్ని ఇచ్చేయండి. ఒక పక్క ఢిల్లీలో రైతులు ధర్నాలు చేస్తున్నారు. మరి ఢిల్లీలో రైతులు ధర్నా 3 రోజులు కంటిన్యూ చేస్తూ ఉన్నారు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా, రైతు బిల్లు ఉపసంహరించుకోవాలని. మరి ఇట్లాంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మరి నరేంద్ర మోడీకి పవర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏ రాజకీయ నాయకుడికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజలు ఓట్లు వేస్తే వస్తుంది. అంటే ఓట్లు వేసే వరకు ప్రజలకు వాగుతున్నారా? ఓట్లు వేసిన తర్వాత ఏమో ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడమా? ఇది ఎక్కడ పద్ధతి అనేది మేము అడుగుతా ఉన్నాం. ఈ అమ్మాయిని ఒక్కడ ఓటేస్తే నువ్వు ఎగ్గుతావా నరేంద్ర మోడీ? అదాని ఒక్కడే ఓటేస్తే నువ్వు ఎగ్గుతావా? ఇన్ని కోట్ల మంది పేద ప్రజలు నీ మీద విశ్వాసంతో ఎన్నుకున్నారు, నీ మాటలు నమ్మి ఎన్నుకున్నారు. కానీ ఈ రోజు భారాలు మోపడం మాత్రం చాలా నీచమైన చర్య. వెంటనే తక్షణం పెంచిన గ్యాస్ ధరని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం